आंध्र प्रदेश व्यवसाय कार्मिक संघम आध्वर्यंलो टी नरसापुरम मंडलम मूड रोड्ल कूडल्लो उपाधि कूलीलु बकायिलु 140 कोट्ल विडुदल चेयारनि तिंडी अन्न पेट्टंडि अंटू कंचालतो निरसन कार्यक्रमं चेपट्टारु। జిల్లా వ్యాప్తంగా మార్చి నుంచి ఇప్పటివరకు పెండింగ్ ఉన్న బకాయిలు విడుదల చేయారని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి వ్యాపార కూలీలు అనేక అవస్థలు పడుతున్నారని వ్యాపార కార్మిక సంఘం నాయకులు పేర్కొన్నారు। ఉపాధి హామీ పనులు వేసవకాలంలో అండగా నిలుస్తుంది, అలాంటి ఉపాధి కూలీలు బకాయిలు విడుదల చేయడం జాప్యం చేస్తున్నారు। రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టుకుని ఉపాధి కూలీలు పట్టకొడుతున్నారు। వెంటనే ఉపాధి కూలీల బకాయిలు విడుదల చేయాలని ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నారు। ఈ కార్యక్రమంలో వ్యాపార కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తొమ్మల సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు అనమోల మురళి, పోరాట కమిటీ నాయకులు పాయం చిన్నలక్ష్ముడు తదితరులు పాల్గొన్నారు। పేరు తొమ్మల సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని। జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీల బకాయిలు 140 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ ఉన్నాయి, వెంటనే విడుదల చేయాలని టీనార్ సపరం మండలం అల్లూరి సీతారామరాజు నాయర్ మెట్ట వద్ద మూడు రోడ్ల సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। వెంటనే 140 కోట్లు వెంటనే విడుదల చేయాలని జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు। మూడు నెలల కాలంలో పెరిగిన నిత్యావసర ధరలకు అనుకూలంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు। ఓ పక్కన అన్ని పెట్రోల్ డీజిల్ ధరలు అనేక పెరిగిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయిని, ఓ పక్కన గ్యాస్ ధరలు పెరిగిపోయిని, కొత్తగా పెంచేది కాకుండా వాళ్ళకి కనీసం ఈ రోజు తినడానికి కూడా లేకుండా వారాలు వారాలు 10 వారాలు 16 వారాలు కూడా పెండింగ్ ఉన్నాయి। పోయి నెల మార్చి నెలలో కూడా బకాయిలు అన్ని విడుదల చేయాలని మేము వ్యాపార కార్మిక సంఘంగా ఈ నిరసన రూపంలో డిమాండ్ చేస్తున్నాం। వెంటనే 140 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని మేము ఈ నిరసన ద్వారా తెలియజేస్తున్నాం।